గత 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ నర్సులు విశాఖలో ఆందోళన చేపట్టారు. కేజీహెచ్ ఎదుట నిరసన చేపట్టి ఏఎన్ఎంలకు పదోన్నతి కల్పించేందుకు విడుదల చేసిన జీవో 115 ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హత లేని ఏఎన్ఎంల వలన రోగుల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని ఆరోపించారు. ఈ సందర్భంగా కేజీహెచ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల సంఘం ప్రతినిధి బి శాంతి మీడియాతో మాట్లాడుతూ 3 ఏళ్ల క్రితం సచివాలయాల్లో ఏఎన్ఎం పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు తమకు అవకాశం ఇవ్వలేదని, ఇప్పుడు ఏఎన్ఎంలకు పదోన్నతులు కల్పించి తమకు అన్యాయం చేయడం దారుణమని వాపోయారు. ఏఎన్ఎంలు కేవలం 10వ తరగతి విద్యతోనే ఉద్యోగంలో చేరారని, వారికి వైద్యంలో సరైన శిక్షణ కూడా లేదని పేర్కొన్నారు. గత 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులుగా వైద్యంలో పూర్తి శిక్షణ పొందిన తమ ద్వారా రోగులకు నాణ్యమైన వైద్యం అందుతుందని వెల్లడించారు. ప్రభుత్వం పునరాలోచించి తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎం విషయానికి వస్తే వాళ్ళు 10th చదివి 10th బేసిక్ మీదుగా వాళ్ళు ఏఎన్ఎం కోర్స్ అన్న చేసి సంవత్సరం పాటు సంవత్సరంన్నర చేసి ఏఎన్ఎంస్గా చేస్తున్నారండి. ఇంత మా జిఎన్ఎం వరకు వస్తే మేము 3.5 ఇయర్స్ ప్లస్ 2 ఇంటర్ చేసి 3.5 ఇయర్స్ జిఎన్ఎం చేసి 4.5 ఇయర్స్ బిఎస్సీ నర్సింగ్ చేసి దానిపైన కూడా ఎంఎస్సీ నర్సింగ్ అని పీజీతో ఈక్వల్గా ఉన్నటువంటి కోర్సు చేసి స్కిల్ బేస్లో సబ్జెక్ట్ నేర్చుకొని స్కిల్ డెవలప్డ్గా ట్రైనింగ్ అయ్యి పేషెంట్లకు కేర్ ఇవ్వడానికి అన్నది మేము హాస్పిటల్ సైడ్ డ్యూటీస్ చేస్తున్నాము. వాళ్ళని తీసుకొచ్చి మాకు మా పోస్టుల్లో కూర్చోబెట్టి వాళ్ళకి స్టాఫ్ నర్సెస్ ఇస్తామన్నది గవర్నమెంట్ ఎంత అన్యాయంగా ఆలోచిస్తుంది అన్నది ఇప్పుడు మీకు అందరికీ కూడా అర్థం అవ్వాలండి. ఎందుకనంటే రీసెంట్గా ఒక 3 సంవత్సరాల క్రితం సచివాలయంలోని ఏఎన్ఎంఎల్ పోస్టులు అన్న రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా తీశారు. అప్పుడు తీసేటప్పుడు మాకు ఏంటంటే కాంట్రాక్ట్లోనే 15 సంవత్సరాల నుంచి ఉండిపోతున్నాం, మేము ఎప్పటికైనా రెగ్యులర్ అవుతామా లేదా అన్న దృష్టితో మమ్మల్ని కూడా పోస్టులకు ఏమైనా పెట్టుకోమంటారా, మేమేమైనా ఎలిజిబులా అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్తే ససేమిరా కుదరదు, మీరు జిఎన్ఎంస్ బిఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఏఎన్ఎం పోస్టుకు మీరు ఎలా పెట్టుకుంటారు నోటిఫికేషన్ అని చెప్పేసి ఎవరు కూడా మా అప్లికేషన్ తీసుకోవడానికి ఇష్టపడిన పరిస్థితుల్లో ఏఎన్ఎంస్ తీసుకొచ్చి ఇప్పుడు మా పోస్టుల్లో యాజ్ ఏ స్టాఫ్ నర్స్గా నర్సింగ్ ఆఫీసర్గా ఎలా కూర్చుని పెడతారని చెప్పి మేము గవర్నమెంట్ను అడుగుతున్నామండి.